పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. యోగమంజరి కార్యక్రమానికి స్వాగతం. యకర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. మూర్తిత్రయ స్వరూపాయ మార్తాండాయ నమో నమః ఇతి ప్రార్థన. ఈరోజు ఎపిసోడ్లో హస్త నక్షత్రం గురించి, హస్త నక్షత్రం యొక్క విశేషాలు, హస్త నక్షత్ర జాతక నక్షత్రంలో జన్మించినటువంటి జాతకుని యొక్క స్వభావాలు, హస్త నక్షత్ర జాతకునికి సామీప్యంలో ఉన్నటువంటి వాళ్ళ వృత్తులు ఇత్యాది విషయాలన్నీ కూడా ఇందులో ఈరోజు వివరించబడుతున్నాయి. హస్త నక్షత్రానికి జ్యోతిష పరిభాషలో ఉన్నటువంటి కొన్ని పదాలు, ఈ హస్త నక్షత్రాన్ని ఏ రీతిగా పిలుస్తారు. హస్త సవితృ సావిత్రు అర్కసూర్యో దివాకర, ఇది నిఘంటు ప్రమాణం. హస్త నక్షత్రానికి సవిత సావిత్రు అన్న, అర్క అన్న, దివాకర అన్న, ఇవన్నీ కూడా హస్త నక్షత్రానికి పర్యాయ పదాలుగా ఉన్నాయి. ఈ హస్త నక్షత్రానికి అధిదేవత సవితృ. ఈ సవితృ ఎవరయ్యా అంటే ద్వాదశ ఆదిత్యులలో ఒకరుగా హస్త నక్షత్రానికి అధిదేవతగా ఉంది. తర్వాత ఈ హస్త నక్షత్రానికి మనకు జనరల్గా వాడుక వ్యవహార నామంలో పూషణాఢ అంటే నామనక్షత్రంలో మొదటిగా పూషణాఢ అనే పదాలతో మొదలు ఎవరైతే నామనక్షత్రాలు ప్రారంభమవుతాయో వాళ్ళది కూడా హస్త నక్షత్రంగా పరిగణింపబడుతున్నది. ముఖ్యంగా ఈ హస్త నక్షత్రం యొక్క ఆకృతి ఎలా ఉందయ్యా అంటే హస్త పాణినా పంచ. ఈ హస్త అంతరిక్షంలో, పాణి అంటే చేతివలె, ఐదు నక్షత్రాలు, ఐదు నక్షత్రాల సముదాయముతో ఈ హస్త నక్షత్రము అంతరిక్షంలో హస్తము వలె అంటే చేతి వలె, చేతి ఆకారంగా మనకు కనబడుతున్నది. ఆ విధంగా హస్త పాణినా పంచ అనే సూత్రం అన్నమాట ఈ హస్త నక్షత్రానికి. ఇది పంచతార అన్నారు. తర్వాత ఈ హస్త నక్షత్రానికి భూమి నుండి అంతరిక్షంలో 86.9 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నది. ఈ హస్త నక్షత్రాన్ని యొక్క కాంతి దూరాన్ని మనం సగటుగా మన భూమి మీద ఉన్నటువంటి కిలోమీటర్ల మనం ఆదాపులో మనం కొలవాలనుకుంటే 94.656తో ఇంటూ 10^12 అంటే 12 ఆ విధంగా ద్విగుణీకృతం, ఒకటికి 12 సార్లు గుణిస్తే ఎన్ని కోట్ల మైళ్ళ దూరం, ఎన్ని బిలియన్ల దూరం ఉందో అంత బిలియన్ల దూరంలో ఉంటుంది అని లెక్కకొస్తుంది. దాన్ని అందుకే కాంతి సంవత్సరాల రూపంలో తీసుకున్నట్టయితే 86.9 కాంతి సంవత్సరాల దూరంలో ఇది ప్రకాశిస్తున్నటువంటి నక్షత్రము. కృష్ణవర్ణ కొద్దిగా నీలిరంగు, పంచతార ఐదు తారల సముదాయం, హస్తాకృతి చేతివలె ఉంటుంది, పుమాన్ వృష నక్షత్రం కింద పరిగణించబడుతున్నది. దేవగణ దేవగణం, యోని మహిషము మహిషి, ఇది తిర్యన్ముఖ నక్షత్రం. ఊర్ధ్వముఖ నక్షత్రాలు, అధోముఖ నక్షత్రాలు, తిర్యన్ముఖ నక్షత్రాలని ఇట్లా నక్షత్రాలను కూడా వివిధ రకాలుగా విభజించబడ్డ దాంట్లో ఈ హస్త నక్షత్రము తిర్యన్ముఖ నక్షత్రంగా పరిగణించబడుతున్నది. క్షిప్రతార అంటే ఈ నక్షత్రంలో ఏ పని మొదలుపెట్టినా అది తొందరగా దాని యొక్క ఫలితం వస్తుందని, క్షిప్రతారలు అంటే తొందరగా ఫలితాన్ని ఇచ్చేవి క్షిప్రతార. కొంత అంతర్ముఖ, ఈ యొక్క నక్షత్రం యొక్క స్వభావం అంతర్ముఖంగా ఉంటుంది. విషమతార అని కూడా అన్నారు దీన్ని. తర్వాత ఈ యొక్క హస్త నక్షత్రానికి జన్మ నక్షత్రం చెట్టు ప్లక్షము. ప్లక్షము అంటే జువ్వి, జువ్వి చెట్టు అండి. ఇక్కడ ఒక సందర్భంగా చెప్పేది ఏంటంటే మనకు ఏ దైవ పూజలు చేసినా, ఇంటిలో ఏ నోములు నోముకున్నా, దేవాలయ దేవతా ప్రతిష్ఠలు చేసినా ఒక కలశం పెట్టడం, ఆ కలశంలో పంచపల్లవాలు వేయాలండి. మనకు అవి లేక ఏదో మామిడాకులు తమలపాకులు వేస్తున్నాం కానీ పంచపల్లవాలు అని ఉన్నాయి. పంచపల్లవాలకు ఒక సూత్రం ఉందండి, మా మే రాజు అని ఒక సూత్రం. మా అంటే మామిడి, మా అంటే మర్రి, మే అంటే మేడి, జు అంటే జువ్వి, రా అంటే రావి. ఇవి ఐదు ఈ ఐదు మహావృక్షాలు, ఈ యొక్క పల్లవాలు, వీటి యొక్క పల్లవాలు అంటే ఆకులను తీసుకొచ్చి మనం అసలు
కలశపాత్రలో వేసుకోవాలి, కలశంలో పెట్టాలి. అలాంటి దాంట్లో వచ్చేది కాబట్టి ఈ మహావృక్షాలలో పంచపల్లవాల్లో ఒక మహావృక్షమైనటువంటి జువి అనే చెట్టు ఈ హస్తానక్షత్రానికి ప్రత్యేకించబడ్డది. ఇది హస్తానక్షత్రానికి జన్మవృక్షంగా చెప్పబడ్డది. ఈ హస్తానక్షత్రానికి పక్షి, ఇక్కడ శునకం అంటే కుక్క అనుకోండి, హస్తానక్షత్రానికి ప్రత్యేకంగా అది అంటే హస్తానక్షత్ర జాతకులు కుక్కలను కొట్టకూడదని చెప్పవచ్చును, అందుకు పెట్టారు అనిపిస్తుంది. అంటే ఇవి ఈ యొక్క ఏ నక్షత్రానికి ఏ చెట్లు ఏ పక్షులు ఉన్నాయో వాటికి అవి ఆరాధ్య దైవం, ఆ నక్షత్రానికి అవి ఆరాధ్య దైవాలు కింద మనం పరిగణిస్తున్నాం. ఇది వీటికి ఈ హస్తానక్షత్రానికి రక్తవర్ణ పుష్ప, ఎరుపు రంగుతో కూడినటువంటి అన్ని పుష్పాలు కూడా ప్రియమైనటువంటివే. ముఖ్యంగా ఈ నక్షత్రానికి దోషం ఉందా, శాంతులున్నాయా అని మనం ఆలోచిస్తే ఈ నక్షత్రానికి జ్యోతిష శాస్త్రంలో శాంతులు లేవనే నిర్వచించింది. ఈ నక్షత్రానికి ఎలాంటి శాంతులు లేవు, ఎలాంటి దోషాలు లేవు అనే కింద ఉంది. అయినప్పటికీ కూడా ఈ నక్షత్రంలో పుట్టిన వారికి శాంతి చేయవలసిన అవసరం ఎప్పుడొస్తుందంటే ఆ నక్షత్ర జాతకుడు గ్రహణ సమయంలో కానీ, సంక్రమణ సమయంలో కానీ, ఉత్పాత సమయంలో కానీ, వర్జ్య సమయంలో కానీ, రాహుకాలం సమయంలో కానీ, దుర్ముహూర్త సమయంలో కానీ, ఇంకేమైనా విష ఘటికలు ఉన్నప్పుడు జన్మించినట్టయితే తత్సంబంధంగా అప్పుడు శాంతి చేయవలసిన అవసరం ఉంటుంది. అది శాస్త్రరూపకంగా ఏదానికి ఎలా శాంతి చేయాలో అలాంటి శాంతి నిర్వహించవలసిన అవసరం ఉంటుంది తప్ప విశేషంగా ఈ నక్షత్రానికి శాంతి లేదు. తర్వాత ఈ నక్షత్రం యందు సామాన్య శాంతి చేసుకుంటే తప్పులేదు, జనరల్ శాంతి చేసుకోవచ్చు. తర్వాత ఈ నక్షత్ర ఫలితం ఎలా ఉంటుంది, ఈ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు సహజంగా ఏ విధంగా ఉంటారు. కృత విద్యశ్చ శుభగో ధనాఢ్య సాహసీ భవేత్ పరోపకారి సర్వజ్ఞో హస్తే జాతో నరో భవేత్ అని హస్తానక్షత్ర జాతకుల గురించి సహజ స్వభావాలు వాళ్ళు ఎలా ఉన్నాయంటే బాగా విద్యలు ఆర్జించేవాడు, సకల శాస్త్ర పారంగతుడు, పరులకు ఉపకారం చేయువాడు, ఆ విధంగా ఉంది. మంచి అందము కలవాడు, ధనము కలవాడు, సమస్త పనులయందు కూడా నేర్పు కలవాడు అనేది కూడా మనం ఈ హస్తానక్షత్ర జాతకుల నుంచి చెప్పుకోవచ్చు. ఖ్యాతివాన్, గాంభీర్యవాన్, బహుసిత భవ, ధనాఢ్య. ఖ్యాతివాన్ మంచి ఖ్యాతిని ఆర్జించేవారుగా, అనేక సంపదలను ఆర్జించేవాడుగా, రూపవంతుడుగా, ధనవంతుడుగా, యువతీ జనానందకర అంటే ఇక్కడ అందరికీ ఇష్టమైన వాడు, ప్రత్యేకంగా యువతల చేత కూడా మెప్పు పొందేవాడు అనే దాంట్లో కూడా ఈ హస్తానక్షత్ర జాతకులు వస్తారు. ద్విజ గురు దేవ పూజారత అంటే బ్రాహ్మల యందు కానీ, గురువుల యందు కానీ, దేవతల కార్యముల యందు కానీ, దేవతల యందు కానీ భక్తి శ్రద్ధలతో ఉండువాడు, వాళ్లను పూజించువాడు అనే దాంట్లో కూడా ఈ హస్తానక్షత్ర జాతకులు వస్తున్నారు. కీర్తివాన్ మంచి కీర్తివంతుడు. తర్వాత ఈ హస్తానక్షత్ర జాతకుల్లో ఒక ప్రత్యేకం ఏముందంటే కించిత్ ధారాశోకవాన్, కించిత్ ధారాశోకవాన్ అని చెప్పబడ్డదంటే ఇతను కొద్ది ఎందుకో భార్య గురించి కానీ, భార్య ఆరోగ్యం గురించి కానీ సదా చింతించువాడు అనేటువంటిది ఒక ప్రత్యేక లక్షణం ఉంది అండి. ఎందుకు అంటే కొద్దిగా ధారా విషయం, భార్య విషయంలో, భార్య ఆరోగ్య విషయంలో ఆలోచించవలసిన అంటే భయపడుతున్నాడు కానీ, ఏదో కొద్ది ఆమెకు సంబంధించినటువంటి ఖర్చులు కానీ ఇట్లా భార్య గురించి కూడా కొంత శోకతప్త కొద్దిగా బాధపడే లక్షణము ఈ హస్తానక్షత్ర జాతకులకు ప్రత్యేకంగా ఉంది. మరి ఈ హస్తానక్షత్రంలో మొదటి పాదంలో పుట్టిన వారికి ఏమైనా శాంతి కర్మలు ఉన్నాయా? హస్తానక్షత్రంలో మొదటి పాదంలో పుట్టిన వారికి ఎలాంటి శాంతి దోషము లేదనే చెప్పబడ్డది. రెండు మూడు నాలుగు పాదముల యందు జనించిన వారికి కించిత్ దోషముంది అని చెప్పబడ్డది. ఎప్పుడు చెప్పబడ్డది అంటే హస్తానక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలలో కానీ, ముఖ్యంగా రెండు మూడు పాదాల వల్లైనా కానీ, తండ్రి నక్షత్రము కానీ తల్లి నక్షత్రము కానీ ఒకే ఏక నక్షత్రమైనట్టయితే దోషం, లేదా పాదభేదం ఉన్నట్టయితే దోషరహితమనే చెప్పబడ్డది. ఏక నక్షత్రమైతే పాదం చేయిస్తే మంచిది అని కూడా కొంత చెప్పబడ్డది. దీనికి సామాన్య శాంతి, ఆద్య వీక్షణ, మామూలు అభిషేకాలతోటి ఈ యొక్క శాంతి పూర్తి అవుతుంది.
ఈ హస్తా నక్షత్రం మొదటి పాదంలో జన్మించినటువంటి వారిది మేష నవాంశ, దాని కుజుడు అధిపతి. వీళ్ళు పాపకార్యరత, ఉద్దన్న పనులు చేసేటువంటి లక్షణాలు ఉంటాయి. అయినా పరోపకార పారమార్థికం ఉంటుందండి, కొంత ప్రేమతోనే వీళ్ళు వ్యవహరిస్తుంటారు. ఇక రెండో పాదానికి వచ్చినట్టయితే హస్తా నక్షత్రానికి రెండవ పాదం వృషభ నవాంశ, దానికి శుక్రుడు అధిపతి. సాధువాచక శత్రువిహీన, అంటే చాలా సౌమ్యంగా మాట్లాడేవాళ్ళు, వినయంతో మాట్లాడేవాళ్ళు ఉంటారు. వీళ్ళకు శత్రువులు అనేవాళ్ళు ఉండరు సామాన్యంగా. అంటే ఎవరితో కూడా, అందరితో కూడా మంచి రిలేషన్స్, సంబంధాలు పెంపొందించుకునేటువంటి లక్షణాలు ఉంటాయి. సౌమ్య వాచకంతో ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు. హస్తా నక్షత్రానికి మూడవ పాదంలో పుట్టినటువంటి వారికి బుధ నవాంశ, మిథున నవాంశ, బుధుడు అధిపతి అండి. ఈ బుధ, ఈ మిథున నవాంశలో పుట్టినటువంటి వారికి క్రయ నిపుణ, కాముక, కించిత్ దుర్మతి. క్రయ విక్రయ నిపుణ అంటే అమ్మకాలు కొనుగోళ్ళు చేయడంలో కొద్దిగా వ్యాపార లక్షణాలు బాగా కలిగినటువంటి వారుగా ఉంటారు. మరి అన్ని ఎన్నో కోరికలతో సతమతమయ్యే వాళ్ళుగా కూడా ఉంటారు. ఒక్కొక్కసారి కొద్దిగా మతి చెల్లించినట్టుగా, అంటే కొద్దిగా దుర్మతి అనే దానికి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, ఒక్కొక్కసారి విరోధ స్వభావాన్ని అప్పుడప్పుడు వ్యక్తపరుస్తుంటారు. అది అంత చెరుపు లేకుండా ఉంటుందిలేండి. అది కొద్ది మొత్తంలో ఒక్కొక్కసారి ఇతరులకు అనుకూలత ఉండడానికి ఇబ్బందికరంగా ఉంటారు. ఇక నాలుగు హస్తా నక్షత్రం నాలుగో పాదంలో పుట్టిన వారికి చంద్ర నవాంశ, కర్కాటక నవాంశ, చంద్రుడు అధిపతి అండి. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కూడా మంచి అంటే వ్యాపార దక్షత కాపాడు, అందరితో సమిష్టిగా, అందరితో సమన్వయంతో ఉండేటువంటి లక్షణాలు ఉన్నాయి. రాజకార్యహిత, ఇతరులకు మంత్రిత్వంగా పనిచేసేటువంటి లక్షణాలు బాగా ఉంటాయి. కించిత్ కోపవాన్, కొద్దిగా కోపం కలిగినటువంటి లక్షణం ఉంటుంది. అది ఇలా వచ్చి అలా పోయేటువంటి లక్షణం. ఈ విధంగా నాలుగు పాదాల గురించి ఇంతకుముందు యోగ మంజలో చెప్పామండి, ఇందులో కొద్దిగా సంక్షిప్తంగా చెప్తున్నాం. తర్వాత ఈ యొక్క హస్తా నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు కూడా ఇంచుమించు ఇవే లక్షణాలు ఉన్నప్పటికీ కూడా కొద్దిగా ప్రత్యేకంగా వాళ్ళది ఏంటంటే రూపవతులు, ధనవంతులు, మరి పరోపకారహితులు, తర్వాత కుటుంబాన్ని బాగా సమర్థించుకుని నడపగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వారు, మంచి ఉత్తమ సంతానం కలిగినటువంటి వారై స్త్రీలు ఇందులో ఉంటారు. ఇదొక విశేషమండి. ప్రతి జన్మ నక్షత్రానికి ముఖ్యంగా ఐదు ఉపనక్షత్రాలు ఉన్నాయి. ఐదు ఉపనక్షత్రాలు, ఆ నక్షత్రాలను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం జ్యోతిష్ శాస్త్రం మనకు ఉన్నది. ఈ హస్తా నక్షత్రానికి ఐదు ఆ నక్షత్రాలు ఏమిటి అంటే, హస్తా నక్షత్రానికి పదవ నక్షత్రం ఏదైతే ఉందో ఆ పదవ నక్షత్రం శ్రవణ నక్షత్రం అవుతుంది. అది కర్మభం దశమ నక్షత్రం, అది కర్మ నక్షత్రం అంటారు. హస్తా నక్షత్రానికి పదవ నక్షత్రం శ్రవణం. హస్తా నక్షత్రానికి పదహారవ నక్షత్రం ఏదైతే ఉందో, హస్తా నక్షత్రానికి పదహారవ నక్షత్రము అశ్వని, అది సాంఘాతిక నక్షత్రం. ఇది కొద్దిగా వైరుధ్య భావాలు కలిగినటువంటిది కాబట్టి హస్తా నక్షత్రానికి మరి అశ్వని నక్షత్రం సాంఘాతిక నక్షత్రం. తదనంతరం పద్దెనిమిదవ నక్షత్రం ఏదైతే ఉందో అది కృత్తికా నక్షత్రం, దాన్ని సాముదాయక నక్షత్రం అంటారు. మరి ఆ తర్వాత ఇరవై మూడో నక్షత్రం ఏదైతే ఉందో అది పుష్యమి, ఇరవై ఐదో నక్షత్రం మఖ. అంటే ఈ మఖ నక్షత్రము, పుష్యమి నక్షత్రము, కృత్తికా నక్షత్రము, అశ్వని నక్షత్రము, తర్వాత ఈ శ్రవణ నక్షత్రము, ఈ నక్షత్రాలలో ఏవైనా పాపగ్రహాలు కానీ ఉన్నట్టయితే, జన్మత పాపగ్రహాలు ఉన్నట్టయితే ఆ గ్రహాలకు సంబంధించినటువంటి శాంతులు మాత్రం నిర్వహించాలండి. వాటికి సంబంధించిన శాంతి మాత్రం చేయాలి. హస్తా నక్షత్రానికి పూర్తిగా శాంతి లేకున్నా ఈ నేను చెప్పినటువంటి ఈ నక్షత్రాలలో ఒకవేళ క్రూరగ్రహస్థితి అంటే, క్రూరగ్రహస్థితి అంటే శని కానీ, రాహు కానీ, కుజుడు కానీ, కేతువు కానీ ఇత్యాది, రవి కానీ ఉన్నట్టయితే తప్పకుండా ఈ నక్షత్రానికి శాంతి చేయాలి. ప్రత్యేకంగా ఆయా నక్షత్రాలకు శాంతి చేయాలి. అదే కాకుండా ఈ హస్తా నక్షత్రానికి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఏదైనా క్రూరగ్రహస్థితి ఉన్నట్టయితే మహాశూలయోగం అని కూడా ఏర్పడుతున్నది. ఈ విధంగా ఈ ప్రతి నక్షత్రానికి ఐదు నక్షత్రాలు ప్రత్యేకంగా పేర్కొనబడుతున్నది. ఆ పేర్కొనబడినటువంటి నక్షత్రాల్లో క్రూరగ్రహస్థితి ఉన్నట్టయితే శాంతులు జరుపుకుంటే అన్యదా మంచిది. లేదా ఆ యొక్క నక్షత్రాల్లో ఏ అయితే పాపగ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క మహర్దశ కానీ ఆ గ్రహాల యొక్క అంతర్దశలు కానీ నడుస్తున్నప్పుడు కూడా శాంతులు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఈ వీటి వల్ల ఏంటంటే వేదలు కలిగి దేహారోగ్యాలు పాడయి, ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడి పుత్రులకు, భార్య భర్తలకు కొద్దిగా కుటుంబం విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఒక్కొక్క సందర్భంలో ఉంటాయండి. కాబట్టి ఇవి సూచనప్రాయంగా తీసుకోండి.
ముఖ్యంగా మీ వ్యక్తిగత జాతకాలను బాగా పరిశీలించి వాటి మీద అన్వయించుకున్న తర్వాత నేను చెప్తున్నటువంటి విషయాలను కూడా దాంతో సమయం క్రోడీకరించుకొని చూసుకున్న తర్వాతనే మనం దాని మీద ఒక అవగాహనకు రావాలి. ఇవన్నీ నేను సూచన ప్రాయంగా చెప్తున్నటువంటి విషయాలు. ఈ ప్రతి నక్షత్రానికి చెప్తున్నాను, ఈ నక్షత్రానికి కూడా ఇవి సూచన ప్రాయంగా చెప్పినటువంటి ఈ నక్షత్రాలలో ఏమైనా క్రూరగాస్థితి ఉంటే చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ హస్త నక్షత్రానికి సర్వసాధారణంగా ఏ వృత్తులు వీళ్లకు బాగా ఉంటాయి, ఏ వృత్తులు రాణిస్తారు, ఎలాంటి వ్యాపారాలు చేస్తారు, ఆ నక్షత్ర స్వభావానికి దరిదాపుగా ఉండేటువంటి వర్తకాలు అనుకోండి, ఉద్యోగాలు అనుకోండి, అవి ఏ రంగాలంటే ఈ హస్త నక్షత్ర జాతకులు సర్వసాధారణంగా అన్ని వృత్తులలో ఇమిడే అవకాశాలు ఉన్నాయి. అన్ని వృత్తులలో వీళ్ళు ఇమడగలరు. అందులో ముఖ్యంగా చేతివాట ఉన్న వృత్తులు తోలో ప్రత్యేకంగా ఉంటారు. అవి మనకు చాలా మటుకండి. అన్ని వృత్తులు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఏ పనైనా మనం చేయితో చేయవలసిందే. అలాంటి చెయ్యి హస్తాకృతి అని ఇక్కడ పేరుంది కాబట్టి అట్లా కూడా తీసుకోవచ్చు మీరు. పోతే ఏంటంటే సామాన్యంగా ఈ యొక్క నక్షత్రంలో ముఖ్యంగా నైపుణ్యం, ఈ యొక్క నక్షత్రంలో నైపుణ్యమైన వృత్తులు, నైపుణ్యమైన వృత్తులు, ఇప్పుడు కంసాలి నైపుణ్యమైన వృత్తి, కార్పెంటర్ నైపుణ్యమైన వృత్తి, తర్వాత బట్టలు నేయడం నైపుణ్యమైన వృత్తి, అలా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి మెకానికల్కి సంబంధించినటువంటివి సర్వసాధారణంగా ఆల్ టైప్ ఆఫ్ మెకానిక్స్ దీంట్లోకి వస్తారు. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ డెవలపర్సు, తర్వాత ప్రోగ్రామ్ రైటర్సు, వీళ్ళంతా కూడా ఈ హస్త నక్షత్రంలోకి వస్తారు. అంటే ఈ హస్త నక్షత్ర జాతకులకు ఇవన్నీ కూడా బాగా రాణించేటువంటి రంగాలండి. ప్రతిరోజు వినిమయము చేయగల యొక్క పదార్థాలు ఎక్కడైతే ఉంటాయో ఆ పదార్థాలు తయారు చేసే రంగాలలో కూడా ఈ హస్త నక్షత్ర జాతకులు ఉంటారు. ఇంకా ప్రత్యేకంగా వీళ్ళండి హస్త నక్షత్ర జాతకులు సర్కస్ రంగాలలో కూడా ఉంటారు. యోగశాస్త్రంలో యోగా అధ్యయనం చేసే దాంట్లో కూడా కనబడతారు. యోగా టీచర్స్గా ఉంటారు, మంచి బెస్ట్ టీచర్స్గా కూడా ఉంటారు. వీళ్ళు ప్రైమరీ టీచర్స్గా ఇంకా బాగా రాణిస్తారు. ఇప్పుడు తర్వాత ఏంటంటే ప్యాకింగ్ చేసేటువంటి వృత్తులు, స్టాక్ మార్కెటింగ్ దాంట్లో పనిచేసే దాంట్లో కూడా వీళ్ళు ఉంటారు. తర్వాత రేడియో అండ్ టెలివిజన్ అలాంటి రంగాల్లో, కమ్యూనికేషన్ రంగాల్లో కూడా వీళ్ళు ఉంటారు. చిన్న చిన్న అకౌంటెంట్గా, టైపిస్టులుగా, మంచి సెల్లర్స్గా ఇట్లా వీధి తిరుగుతూ అమ్మేటువంటి ఆ యొక్క రంగాల్లో కూడా వీళ్ళు ఉంటారు. మంచి బిజినెస్ మెన్స్గా కూడా బాగా రాణిస్తారు. క్లర్క్, యూడీసీ అలాంటి ఆల్ కేటగిరీలో ఉండేటువంటి రంగాలు కూడా వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటాయి. మంచి సర్వెంట్స్గా కూడా వీళ్ళు పేరు తెచ్చుకుంటారు. హౌస్ కీపర్స్గా కూడా పేరు తెచ్చుకుంటారు. ఇట్లా చాలా నైపుణ్యమైనటువంటి అన్ని పనులలో, అన్ని రంగాలలో ఈ హస్త నక్షత్ర జాతకులు ఇమిడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ప్రొఫెషన్సే కాకుండా కూడా నచ్చినటువంటి ఏ ప్రొఫెషన్కైనా వీళ్ళు సరిగ్గా సూట్ అవుతారని చెప్పడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందులో వీళ్ళు మంచి ఫిజియోథెరపిస్ట్గా, ఇప్పుడున్నటువంటి మోడర్న్ ఫిజియోథెరపిస్ట్గా కూడా వీళ్ళు బాగా రాణిస్తారు. ఇంకా చెప్పాలంటే అండి హస్త సాముద్రికాలు కూడా వీళ్ళే బాగా చెప్తారు. ఇతరులు హస్త సాముద్రికాలు చెప్పేదానికన్నా హస్త నక్షత్రం జాతకులు హస్త సాముద్రికం ఇంకా బ్రహ్మాండంగా చెప్తారు. వాళ్ళకి బాగా ఈ విద్య తొందరగా అబ్బుతుంది. తర్వాత ఫిజిక్స్ రంగాల్లో కూడా పనిచేస్తారు. ముఖ్యంగా వీళ్ళకి ప్రత్యేకంగా టెక్స్టైల్ అవకాశాలు బాగుంటాయండి. టెక్స్టైల్ రంగాల్లో వీళ్ళు బాగా రాణిస్తారు. సిరామిక్స్ ఇండస్ట్రీలో బాగా ఇస్తారు. తర్వాత ఇంటీరియర్ డెకరేటర్స్గా పనిచేస్తారు. వ్యవసాయదారులుగా కూడా మంచిగా వ్యవసాయదారులుగా బాగుంటారు. గార్డెనర్స్గా పనిచేస్తారు. మంచి బార్బర్స్గా ఉంటారు. తర్వాత ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ సంబంధించిన దాంట్లో ఉంటారు. హోటల్ మేనేజ్మెంట్ దాంట్లో ఉంటారు. మంచి గార్డ్ విద్యలు కూడా వీళ్ళు బాగా అన్నింటిలో రాణిస్తారని చెప్పవచ్చండి. ఈ వృత్తులన్నీ కూడా నాకు తెలిసిన పరిధిలో చెప్పాను, ఇంకా ఉన్నాయి. అలాంటి రంగాలలో బాగా చేతివాటము, నైపుణ్యత ఉన్నటువంటి అన్ని రంగాల్లో వీళ్ళు బాగా రాణిస్తారని చెప్పవచ్చండి. ఈ హస్త నక్షత్రాన్ని ఏ పనులకు ఉపయోగించుకోవచ్చు, ఈ హస్త నక్షత్రంలో ఎలాంటి పనులు చేయవచ్చు అనేది చూసుకున్నట్టయితే, పాణిగ్రహాద్యఖిల మంగళ కర్మయాత్ర రాజ్యాభిషేక గృహ హర్మ్యపుర ప్రతిష్ట చిత్రాది వస్త్రపరభూషణ వాహనాని ఆందోళికాద్యభిష కర్మ కరే శుభ సత్. కరే అంటే హస్తం. ఇక్కడ అంటే ఈ పైన శ్లోక రూపంలో చెప్పినటువంటి విషయాలలో వీళ్ళు ఏంటంటే మంచి ఔషధాలయాలలో, అంటే నూతన ఔషధాల కొనడంలో కానీ వైద్య సదుపాయాలు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, వివాహంలో కానీ, ఉపనయనం కానీ, చౌలానికి కానీ ఇట్లాంటి అన్నిటికీ కూడా ఇది పనిచేస్తుందండి.
మంత్రి పదవుల ప్రమాణ స్వీకారానికి, అంటే రాజ్యాభిషేకం అంటే ఏంటంటే మంత్రి పదవుల ప్రమాణ స్వీకారానికి కూడా ఈ హస్తానక్షత్రాన్ని ఉపయోగించుకోవచ్చు. గృహప్రవేశాలు, గృహారంభాలు, రాజప్రసాదాలను దర్శించడాలు ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో బాగా ఉంటాయి. నూతన నగర నిర్మాణాలు, వస్త్రాది భూషణ అలంకరణలకు కూడా ఈ యొక్క నక్షత్రం బాగా పనిచేస్తుంది. తర్వాత వాహనములు, మంచి వాహనములు కొనుట, అంటే నూతన వాహనాలు కొనడంలో కూడా హస్తానక్షత్రంలో నూతన వాహనాలు కొనుక్కోవచ్చు. వాటిని వాడడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. రత్నాలు పరీక్షించడానికి, అంటే ఏదైనా ముత్యం కానీ పగడం కానీ ఇలాంటి రత్నాలు కొనడప్పుడు కూడా హస్తానక్షత్రంలో కొనుక్కోవడం ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత ధాన్య సంగ్రహానికి, ఔషధ సేవలకు, అంటే నూతన ఔషధాన్ని ఉపయోగించడానికి కూడా హస్తానక్షత్రంలో ఉపయోగించుకోవచ్చు. వాస్తు సంబంధిత పనులు ఏవైనా సరే ప్రారంభించుకోవడానికి హస్తానక్షత్రం బాగా పనిచేస్తుంది. దేవతా ప్రతిష్టలు ఇందులో చేస్తే ఇంకా మంచిది. రోగ విముక్తి స్నానం అనేది ఒకటి ఉంటుంది, అంటే చాలా కాలం సుస్తుగా ఉండి మళ్ళీ కోలుకున్న తర్వాత కొత్తగా స్నానం చేయడానికి కూడా ఒక మంచి రోజు చూసుకొని, ఒక మంచి ముహూర్తం, మంచి దినం, మంచి నక్షత్రం చూసుకొని స్నానం చేసే పరిపాటి మనకుంది. అలాంటి రోగ విముక్త స్నానం అంటే మళ్ళీ రోగం తిరగబడకుండా ఉండడానికి రోగ విముక్తి స్నానానికి కూడా హస్తానక్షత్రాన్ని మంచిగా ఉపయోగించుకోవచ్చు. ఆవు గేదె, అంటే ఏవైనా చతుష్పాద జంతువులను కొనడానికి, గుర్రం, ఆవు, గేదె ఇట్లాంటి చతుష్పాద జంతువులు కొనడానికి లేదా వాటిని విక్రయించడానికి కూడా ఈ నక్షత్రం బాగా ఉంటుంది. గర్భాధాన ముహూర్తాలకు, అన్నప్రాసనకు, అక్షరాభ్యాసానికి మొదలైనటువంటి మంగళప్రదమైన అన్ని కార్యక్రమాలు హస్తానక్షత్రంలో చేసుకోవచ్చు. హస్తానక్షత్రము అన్నిటి విధ శుభకరమైనటువంటి నక్షత్రము. ఈ నక్షత్రంలో ఏ శుభకార్యమైనా చేసుకోవచ్చు ఇంచుమించుగా. అన్నిటికీ ఇది నక్షత్రం మంచిదే అని చెప్పబడ్డది. అయితే ఈ హస్తానక్షత్రానికి అధిదేవత సూర్యభగవానుడు. ఈయన బంగారపు ఛాయలతో కూడినటువంటి రథం ఎక్కి ప్రత్యక్షం అవుతాడు. ఈయన వాస్తవంగా అంటే ఆయన యొక్క సూర్యోదయంతోనే మనకు ఆయన ఛాయ లాంటిదో తెలిసిపోతుంది. అయితే ఈ హస్తానక్షత్రంతో కూడిన ఈ సూర్యభగవానికి సంబంధించినటువంటి ఆయన ఏదైతే ఉపయోగించుకుంటుండో ఈ హస్తానక్షత్రంలో ఏదేని శుభకార్యం చేసినట్టయితే, అంటే ఇష్టిని యాగము, హోమము, యజ్ఞయాగాదులు చేసినట్టయితే ఆ సూర్య హస్తానక్షత్రంతో కూడిన సూర్యభగవానుడి ద్వారా మనకు కలిగేది ఏంటంటే అష్టైశ్వర్యాలు, మోక్షము, శ్రేష్ఠత్వము ఇత్యాది అన్నీ కూడా మనకు కలుగుతాయి. కాబట్టి ఎవరైనా సంపదలు కోరేవారు, మంచి శ్రేష్ఠత్వము ఆయా రంగాల్లో శ్రేష్ఠత్వం కోరేవారు సూర్యుడు అధిదేవతగా ఉన్నటువంటి హస్తానక్షత్రంలో మంచి యజ్ఞయాగాదులు, క్రతువులు కానీ, జపతప హోమ దానాదులు కానీ ఏవి చేసినా కూడా మంచి ఫలితాలే వస్తాయి అని చెప్పడానికి ఆస్కారం ఉంది. మంచి ఫలితాలే వస్తాయి కూడా. హస్తానక్షత్రం వాళ్ళు ఏదైనా కూడండి దీర్ఘకాలిక ప్రణాళికలకు సంబంధించినటువంటి విషయాలు ఏదైనా ఉంటే ఈ హస్తానక్షత్రం రోజు మాత్రం చేయకూడదండి, వేరే నక్షత్రాల్లో చేసుకోవచ్చు. ఇది ఒక్కటి అన్ఫేవరబుల్గా ఉంటుంది, చాలా దీర్ఘకాలిక ప్రణాళిక. అందులో వీళ్ళు ఈ విషయాలు రాత్రిపూట అసలు ఆలోచించకూడదు ఈ హస్తానక్షత్ర జాతకులు. అంటే ప్లాన్స్ అన్నీ కూడా డే టైంలోనే చేసుకుంటే మంచిది. తర్వాత వీళ్ళు సామాన్యంగా ఈ హస్తానక్షత్ర జాతకులు అయితేనేంటి, ఆ యొక్క నక్షత్రంలో పుట్టిన వాళ్ళు నామనక్షత్రం కానీ జన్మ నక్షత్రంతో కూడినటువంటి హస్తానక్షత్ర జాతకులు అయినంత వరకు సూర్యోపాసన, సూర్యదేవత, సూర్య నమస్కారాలు, సంధ్యావందన, గాయత్రి సంబంధమైనటువంటి జపతపాలు బాగా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలను పొందుతారు, జీవితాన్ని సమగ్రంగా అనుభవించగలుగుతారు అని చెప్పడానికి మనకు ఈ జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనకు తెలియజేయబడుతున్నది. కాబట్టి హస్తానక్షత్ర జాతకులు, ముఖ్యంగా సూర్యోపాసన మంచిది వాళ్లకు, సూర్యదేవాలు సందర్శించడం మంచిది, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడెక్కడైతే సూర్యభగవానికి సంబంధించిన అష్టోత్తరం, సూర్య అష్టోత్తరం అనుకోండి, సూర్య గాయత్రి అనుకోండి, లేదా సంధ్యావందనమే అనుకోండి, ఏదైనా సరే. ఇంకొకటి కూడా ఈ హస్తానక్షత్రానికి ప్రత్యేకంగా వేదమంత్రాలు ఉన్నాయి, వేదమంత్రాలతో పాటు పురాణ రూపంలో ఉన్నటువంటి శ్లోకాలు కూడా ఉన్నాయి, కూడా అవి కూడా ప్రార్థనా రూపంగా పెట్టుకోవచ్చు. ఏదైనా హస్తానక్షత్రంలో శ్రేష్ఠత్వము కోరేవారు, సంపదలు కోరేవారు, భోగభాగ్యాలు కోరేవారు, మంచి ఆరోగ్యము కోరేవారు అందరూ కూడా హస్తానక్షత్రంలో ఏదైనా ఒక యజ్ఞము కానీ, యాగము కానీ, హోమము కానీ, జపము కానీ, తపము కానీ ప్రత్యేకంగా చేసుకుని చేసినట్టయితే మంచి ఫలితాలు అనుభవిస్తారు. సామాన్యంగా
శుక్రవారంతో కూడిన హస్తానక్షత్రంతో కూడిన ఒక శుక్రవారాన్ని మాత్రం వర్జితం చేయండి, మిగతాయని బాగా ఉంటాయి. ఇవన్నీ కూడా సర్వసాధారణమైనటువంటి నక్షత్ర సంబంధమైనటువంటి ఫలితాలు. దీంతో పాటు వారి వారి వ్యక్తిగత జాతకాలను పునః పరిశీలించినట్టయితే అందులో ప్రత్యేకతలు ఏమనేవి చెప్పడానికి కూడా వీలుంటాయి. కాబట్టి పూజా టీవీ ప్రేక్షకులకు ఈ హస్తానక్షత్ర సంబంధించినటువంటి విషయాలు సంక్షిప్తంగా తెలియజేయడమైంది. కాబట్టి పూజా టీవీ ప్రేక్షకులకు మరొక మారు శుభం.